ఈరోజు అంశం ముస్లిం లీగు, మతత్వ అభివృద్ధి మరియు పార్టీషన్ ఆఫ్ ఇండియా, అలాగే భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ. ముందుగా ఈరోజు భారతదేశంలో ముస్లిం లీగ్ అనేది ఎలా ఏర్పడింది, అది ఏ విధంగా మతత్వానికి దారితీసింది, భారతదేశ విభజన ఎలా జరిగిందో ముందుగా మనం తెలుసుకుందాం. సరే, ముస్లిం లీగ్ స్థాపనకు భారతదేశంలో అనేక కారణాలున్నాయి. ముస్లిం లీగ్ ఏర్పడకముందు భారతదేశం మనం చూసినట్లయితే అనాదిగా అనేక మతాలకు, భాషలకు, భిన్న సంస్కృతులకు, సాంప్రదాయాలకు నిలయం ఉండే మన దేశం. అలాగే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న దేశం. మన భారతదేశ చరిత్రను పరిశీలించినట్లయితే ప్రాచీన యుగం నుండి ఆధునిక యుగం దాకా అనేక మంది విదేశీయులు భారతదేశానికి వచ్చారు. భారతీయ సంస్కృతిలో కలిసిపోయి భారతదేశాన్ని తమ జన్మభూమిగా భావించారు. ఈ విధంగా మనం చూసినట్లయితే పర్షియన్లు, గ్రీకులు, కుషానులు, మహమ్మదీయులు ఇలా చాలామంది భారతదేశానికి వచ్చారు. వచ్చినప్పటికీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి భారతీయ సంస్కృతిని ఆచరించి భారతీయులుగానే మిగిలిపోయారు. అయితే కాలక్రమంలో భారతదేశంలో ఈ ముస్లిం లీగ్ స్థాపన ఎలా దారితీసిందని మనం చూసినట్లయితే, బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత వీరు క్రమక్రమంగా భారతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకొని భారతదేశాన్ని ఆక్రమించుకొని వలస పాలనను విధించారు. చివరికి భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి, బ్రిటిష్ వలసవాదానికి గురైపోయి అనేక అవస్థలను, ఇబ్బందులను ఎదుర్కొన్న దేశం భారతదేశం. సరే, భారతదేశంలో ముస్లిం లీగ్ ఏర్పడడానికి మనం చూసినట్లయితే ప్రధానంగా కొన్ని కారణాలను మనం విశ్లేషించుకోవచ్చు. ముందుగా బ్రిటిష్ చరిత్రకారులు ఏం చేశారంటే, భారతీయ సంస్కృతిని, చరిత్రను వీరు చదివినప్పటికీ భారతదేశాన్ని తమకు అనుకూలంగా ఉండేట్లుగా చరిత్రను రాసుకోవడం కొన్నిసార్లు మనం గమనించవచ్చు. ఉదాహరణకు జేఎస్ మిల్ రాసినటువంటి ద హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మనం చూసినట్లయితే భారతదేశ చరిత్రను అతడు ప్రధానంగా రెండు యుగాలుగా వివరించాడు. ఒకటి ఏంటంటే ప్రాచీన యుగాన్ని హిందూ యుగమని, మధ్యయుగాన్ని ముస్లిం యుగమని చిత్రీకరించాడు. అంటే దీంట్లో ఏంటంటే, చూసేవాళ్లకు ఇది, ప్రధానంగా చదివిన వాళ్లకు హిందూ యుగం అంటే హిందువులు పరిపాలించారని, ఆ కాలమంతా స్వర్ణయుగమని, ముస్లింల కాలం వీళ్ళు విదేశీయులనే భావనను తీసుకురావడానికి జేఎస్ మిల్ ప్రయత్నించాడు. ఇదే భారతదేశంలో అంటే విభజించు పాలించు విధానానికి దారితీసింది. అలాగే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు, ఆందోళనలు చెలరేగాయి. వీరి అధికారాన్ని వ్యతిరేకంగా జరిగిన గొప్ప తిరుగుబాటు ఏదంటే 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆ రోజున మొఘల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా నాయకత్వంలో పెద్ద ఎత్తున జరిగింది. బ్రిటిష్ వారి యొక్క పునాదులు కదలిపోయాయి. అనేక వేల మంది ప్రజలు ప్రధానంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందువల్ల బ్రిటిష్ వారు ఏం భావించారంటే, భారతదేశంలో హిందువుల కంటే ప్రమాదకరమైన వారు ముస్లింలు, అందుకే ముస్లింలను ఏ విధంగానైనా సరే దూరంగా పెట్టాలి, హిందువులను దగ్గరగా తీసుకోవాలని చెప్పేసి భావించారు. అప్పటి నుండి 1850 నుండి దాదాపుగా ఆలీగఢ్ ఉద్యమం వరకు, అంటే 1875 వరకు ముస్లింలను దూరంగా పెట్టారు బ్రిటిష్ వారు, హిందువులను దగ్గరగా చేర్చుకున్నారు. అనగా విద్య, ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో హిందువులకే ప్రాధాన్యత కల్పించడం అనేది మనం చూడవచ్చు. అలాగే ముస్లింలు సహజంగానే విద్య, ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో వెలగొడి ఉన్నారు. అందువల్లనే వీరు తమ యొక్క సాంప్రదాయక విద్యను కొనసాగిస్తూ ఇస్లాం సంస్కృతి మాత్రమే పాటిస్తూ పాశ్చాత్య విద్యకు దూరంగా ఉండడం వల్ల వీరు ఇంకా వెనుకబడిపోయారు. ఇటువంటి సమయంలో భారతదేశంలో ముస్లింలకు పాశ్చాత్య విద్యను అందించాలని చెప్పేసి కొంతమంది, ప్రధానంగా ముస్లింలలో మతబిద్దలైతేనేమి, సంస్కరణోద్యమ నాయకులు రావడం ప్రారంభించారు. అందులో మొదటిగా చెప్పుకుంటే మనం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి వారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భారతదేశంలో పాశ్చాత్య విద్యకు కారకుడు. సరే, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు ప్రధానంగా ఆ రోజు ప్రభావం కనబరిచిన అంశాలు మనం చూసినట్లయితే, ఆ రోజు భారతదేశాన్ని పరిపాలించిన వైస్రాయలు అయితేనేమి, లేకపోతే కొంతమంది చరిత్రకారులు ఈ విధంగా భావించారు. ఏం భావించారంటే, ముస్లింలతో శత్రుత్వం కంటే మిత్రత్వం మేలని ఆ రోజు లార్డ్ లిటన్ భావించాడు. అట్లాగే హంటర్ అనే చరిత్రకారుడు ఏం రాశారంటే, ఇండియన్ ముస్లిమాన్లు అనే గ్రంథంలో ముస్లింలు ఇప్పుడు తిరుగుబాటు చేయడానికి వారి దగ్గర అంత ధైర్య సాహసాలు లేవు, అందుకే వారిని దగ్గరగా చేర్చుకోవాలని విలియం హంటర్ రాసిన ఇండియన్ ముస్లాములని పుస్తకంలో కూడా వ్రాశాడు. ఈ రెండంశాలు చూసినట్లయితే
బ్రిటిష్ వారి యొక్క భావంలో వారి విధానంలో మార్పు వచ్చింది, ముస్లింలను దగ్గరగా తీసుకోవాలని చెప్పేసి భావించారు. అందుకే ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వీరు మతత్వానికి పునాదులు వేశారు. కులమత ప్రాతిపదికంగా వీళ్ళు సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా మనకు కనిపిస్తుంది. అట్లాగే భారతదేశంలో చరిత్ర వక్రీకరణతో పాటు సమరశీల జాత్యుద్యమాలు కూడా ముస్లింలను ప్రధానంగా ముస్లిం లీగ్ వైపు ప్రేరేపితం చేశాయి. ఎలాగంటే సమరశీల జాత్యుద్యమాలు మనం చూసినట్లయితే మనకు 1880 నుండి, అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ చరిత్రను చూసినట్లయితే లాల్ బాల్ పాల్ గొప్ప జాతీయ నాయకులు, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అట్లాగే బాలగంగాధర్ తిలక్, దామోదర్ మనకు వీడి సావర్కర్, ఇలా గొప్ప గొప్ప నాయకులంతా ఏం చేశారంటే హిందూ మతంతో కూడిన జాతీయ భావాలను ప్రచారం చేశారు. ఉదాహరణకు తిలక్ గణేష్, శివాజీ ఉత్సవాలను ప్రచారం చేయడం. ఈ విధంగా ముస్లింలలో కొంతవరకు ఒక భావన కలిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే హిందువుల పార్టీ అనే ఒక భావాన్ని కలిగించడానికి కూడా కొంతవరకు సమరశీల జాతీయ పోరాటాలు ఆ రోజుల్లో కొంతవరకు అవకాశం కలిగించాయని చెప్పడానికి మనకు తెలుస్తుంది. సరే, ఈ విధంగా ఉన్నప్పుడే భారతదేశంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే గొప్ప పండితుడు ముస్లింలలో పాశ్చాత్య విద్యను అందించడానికి పూనుకున్నాడు. మనకు తెలుసు 19వ శతాబ్దంలో భారతదేశంలో సాంఘిక సంస్కరణోద్యమాలు వచ్చాయి. ఈ సాంఘిక సంస్కరణోద్యమాల్లో భాగంగానే మనకు బ్రహ్మ సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, దివ్యజ్ఞాన సమాజం కానీ ఇలా వచ్చాయి. ముస్లింలలో కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన వాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతడు స్పష్టంగా చెప్పాడు, ముస్లింలు కేవలం సాంప్రదాయక విద్యను మాత్రమే తీసుకుంటే మనం వెనకడిపోతాము. మనం పాశ్చాత్య విద్యలను నేర్చుకోవాలి, ఆంగ్ల విద్యను కూడా అభ్యసించాలని చెప్పిన వాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అందుకేనా ఆలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ముస్లింలలో ఇతడు పాశ్చాత్య భావాలకు కారకుడు, ముస్లింలు ప్రధానంగా విద్యను, ఆంగ్ల విద్యను నేర్చుకోవడానికి ముఖ్య కారకుడు అహ్మద్ ఖాన్గా మనం చెప్పుకోవచ్చు. అంతేగాక ఇతడు మొదట గొప్ప జాతీయవాది. చాలాసార్లు అన్నాడు ఆయన, హిందువులు ముస్లింలు అనేవారు ఒక అందమైన కన్యకు రెండు కళ్ళు లాంటి వారు, అటువంటిదే మన భారతదేశం. ఈ దేశంలో హిందువులు ముస్లింలు విడిపోవడానికి వీలు లేదు. వీరంతా ఒకే దేశంలో నివసించాల్సిన వారిని ఆలోచించిన వాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అతని ఆలోచనలో మార్పులు రావడం కూడా జరిగింది. ప్రధానంగా ఆలీగఢ్ విద్యాలయం విశ్వవిద్యాలయంగా మారిన తర్వాత, ఈ ఆలీగఢ్ విశ్వవిద్యాలయానికి ప్రిన్సిపాల్గా వచ్చిన మనకు ఎంబీ బెక్ కానీ, మోరిసన్ కానీ, ఆర్చి బోల్డ్ ఇలాంటి వ్యక్తులు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క వ్యక్తిత్వాన్ని, అతని ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ముస్లింలు జాతీయ కాంగ్రెస్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, మీరు ప్రధానంగా అనేక అంశాలకు వెనబడి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హిందువుల పార్టీ, అది ముస్లింలను దగ్గరకు రానివ్వదు. కాబట్టి మీరు బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండి మీరు అభివృద్ధి చెందాలంటే మీకు ఒక కొత్త పార్టీ కానీ, లేదా మీరు ఒక కొత్త విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ను ప్రేరేపించారు. అందుకే తర్వాత కాలంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అంటే అంత గొప్ప జాతీయవాది, అంటే సమైక్యతను కోరుకున్నవాడు, చివరికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముస్లింలంతా కూడా ఒక ప్రత్యేక పార్టీగా ఏర్పడాలని, లేదా భారతదేశంలో వారికి ప్రత్యేకంగా ఒక సంస్కృతిని ప్రేరేపించే ఒక రాష్ట్రమైనా ఉండాలని చెప్పేసి కోరుకున్నవాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇలా ఉన్నప్పుడే భారతదేశంలో ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పడింది, అదే ముస్లిం లీగ్ పార్టీ. ఈ ముస్లిం లీగ్ పార్టీనే చరిత్రలో చివరికి భారతదేశ విభజనకు దారితీసి ఇండియా పాకిస్తాన్లో విడిపోవడానికి కారణమైన పార్టీ ఏదైనా ఉందంటే అదే ముస్లిం లీగ్. 1906లో ఏర్పడింది. 1906లో ఏర్పడడానికి ప్రధాన కారణం చూసినట్లయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి వారు, డాకా నవాబు సలీముల్లా, అలాగే అగాఖాన్ వారు, వీరు ప్రధానంగా ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటుకు కారకుడు. డాకా నవాబు సలీముల్లా అలాగే అగాఖాన్ ఇద్దరూ కలిసి ఢాకాలో సమావేశమై 1906 డిసెంబర్లో సమావేశమై వీరు ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ముస్లిం లీగ్ పార్టీ 1906లో ఏర్పడి దినదినాభివృద్ధి చెంది
1947 నాటికి అనగా మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైంది. సరే 1906లో ఏర్పడిన తర్వాత ఆంగ్లేయులు దీని ఒక శుభసూచకంగా భావించారు. భారతదేశాన్ని పరిపాలించాలంటే ఇప్పుడు హిందువులు ముస్లింల మధ్య విభజన చాలా అవసరము. ఎందుకంటే వీరు ఒక పెద్ద ఉద్యమాన్ని చూశారు ఆ రోజుల్లో. ఏ ఉద్యమం అంటే బెంగాల్ విభజన. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేశాడు. ఆ విభజన చేసినప్పుడు పెద్ద ఎత్తున వందే మాతరం ఉద్యమం వచ్చింది. దీన్ని చాలామంది హిందువులు సపోర్ట్ చేశారు. అయితే ఆ రోజున ఈస్ట్ బెంగాల్లో ముస్లింలు బెంగాల్ విభజనను అనుకూలించారు, వీళ్ళు కావాలని చెప్పారు. ఇది గమనించిన ఆంగ్లేయులు ఇస్లాం అంటే హిందువులకు ముస్లింల మధ్య తగాదా తీసుకుని రావాలంటే వీళ్ళకు కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలైనా కేటాయించాలా అని చెప్పేసి భావించారు. అందుకు మహమ్మదీ వర్గం ఏం చేసిందంటే లార్డ్ మింటో దగ్గరికి వెళ్ళి మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలా, ఒక మహమ్మదీ వర్గం వెళ్ళి మింటోను కలిసింది. దీనివల్లనే 1909లో లార్డ్ మింటో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడానికి ఒప్పుకున్నాడు. అంతేగాక కేంద్ర శాసనసభ నుండి జిల్లా కోర్టు వరకు కూడా మత ప్రాతిపదిక పైన సభ్యత్వాన్ని ఇవ్వడానికి, అట్లాగే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో కూడా ముస్లింలను తీసుకోవడానికి మతాన్నే ప్రాతిపదిక తీసుకోవడం జరిగింది. ఈ మింటో మార్లే సంస్కరణలు నిజంగా భారతదేశంలో మొదటిసారిగా మత ప్రాతిపదికగా విభజనకు దారితీసిన అంశము మింటో మార్లే చట్టం. ఈ చట్టమే చివరికి రాబోయే కాలంలో ముస్లింలు ఇంకా పెద్ద ఎత్తున మత ప్రాతిపదికగానే మాకు రిజర్వేషన్లు కావాలి లేక ప్రత్యేక హక్కులు కావాలని కోరడానికి ఇది ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చు. అయితే 1909 తర్వాత భారతీయ చరిత్రలో మనం చూసినట్లయితే పెద్దగా ముస్లిం లీగ్ ప్రభావం కనిపించదు. 1913 నాటికే మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి ఇతడు ముస్లిం లీగ్ పార్టీలో చేరాడు. చేరిన తర్వాత 1916లో మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. 1914-1918లో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందంటే టర్కీ లాంటి ఇస్లాం దేశాలు ఓడిపోయాయి. బ్రిటిష్ వారు ఖలీఫా పదవిని రద్దు చేయడానికి పూనుకున్నారు. ఆ సమయంలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీతో ఒక ఒప్పందం చేసుకుంది. అదే లక్నో ఒప్పందము 1916లో జరిగింది. ఇది మొదటిసారిగా ముస్లింలకు కాంగ్రెస్ పార్టీకి మధ్య, అనగా ముస్లిం లీగ్కు కాంగ్రెస్కు మధ్య లక్నో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే కాలంలో ఇద్దరు సహకరించుకోవడానికి, భారతదేశానికి స్వయం ప్రతిపత్తి సాధించుకోవడానికి, వీరు అవకాశాలను వెదుకోవడానికి ఇద్దరు కలిసి పోరాటం చేయడానికి కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ లక్నో కాంగ్రెస్ సమావేశంలో మతత్వం ఆధారంగానే వీళ్ళకు ప్రధానంగా రిజర్వేషన్లు లేదా నియోజకవర్గాలను కేటాయించడానికి కూడా ఈ లక్నో కాంగ్రెస్ ఒప్పుకోవడం జరిగింది. ఇది ఒక అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే లక్నో కాంగ్రెస్ ముస్లింలకు కాంగ్రెస్కు మధ్య జరిగినప్పటికీ, ముస్లిం లీగ్కు కాంగ్రెస్ జరిగినప్పటికీ ఇక్కడ మతత్వం ఆధారంగా నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. అయితే ఈ సమైక్యత ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎప్పుడైతే ఒక మతోన్మాదం పెరుగుతుందో ఇంకొక మతోన్మాదం కూడా బయలుదేరుతుంది. అందుకు పెద్ద ఉదాహరణ చూసినట్లయితే భారతదేశ చరిత్రనే. 1910లోనే మనకు భారతదేశంలో ఒక హిందూ మహాసభ ఏర్పడాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది భారతదేశంలో. అందుకే 1915 నాటికి అఖిల భారత హిందూ మహాసభ కాసిం రాజా దీన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటు చేయడం మూలంగా భారతదేశంలో హిందూ మహాసభ కూడా హిందూ మత ఆచారాల ఆధారంగా లేదా హిందువుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఒక పార్టీ లేదా సంస్థ ఏర్పడితే బాగుంటుందని భావించిన వారు హిందూ మహాసభ. ఈ హిందూ మహాసభలో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు చేరారు. లాలా లజపతిరాయ్ కానీ లేదా వీడి సావర్కర్ కానీ, అట్లాగే మనకు గొప్ప గొప్ప మనకు మదన్మోహన్ మాలవ్య లాంటి గొప్ప గొప్ప లీడర్లు ఈ పార్టీలో చేరారు. వీడి సావర్కర్ 1938లో హిందూ మహాసభ అధ్యక్షుడయ్యాడు. దీనితో హిందూ మహాసభ ప్రభావం కూడా బాగా పెరిగింది. అయితే అంతకంటే ముందు జరిగిన హెగ్డేవార్ 1925లో ఈ హిందూ మహాసభ నుండి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ అనే సంస్థను స్థాపించాడు. అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం
హిందూ మహాసభ కంటే ఎక్కువగా హిందువులలో ప్రధానంగా ప్రచారాన్ని పొందింది. హిందూ మహాసభ వేగంగా వీరు హిందువులను ఆకట్టుకోవడం జరిగింది. చివరికి మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోకి ముస్లిం లీగు వెళ్ళిపోయింది. ముస్లిం లీగ్ ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో వెళ్ళిపోయిందో ఇక మతత్వ ధోరణులు ఇంకా ఎక్కువగా జరిగాయి. 1923-24లో లాహోరు, పంజాబ్, కలకత్తా లాంటి చోట్ల మత ఘర్షణలు విపరీతంగా జరిగాయి. వందలాది మంది ప్రజలు చంపివేయబడ్డారు. ఈ కాలంలోనే బ్రిటిష్ వారు భారతదేశానికి ఒక సవాల్ విసిరారు. భారతీయులు, మీరు రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మీ దగ్గర అంత ఆ చదువు లేదు కాబట్టి మీకు అంత అది మీరు రాసుకోవడానికి అవకాశం లేదని చెప్పాడు. ఎవరు? ఆ రోజున్నటువంటి గవర్నర్ జనరల్. దీనితో కాంగ్రెస్ పార్టీ మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడానికి ఆ రోజు పూనుకోవడం జరిగింది. మోతిలాల్ నెహ్రూ నివేదిక కూడా ప్రధానంగా ఆ రోజు ఈ ముస్లింలకు ప్రత్యేక నిధులు కేటాయించడానికి కూడా ఒప్పుకున్నప్పటికీ ముస్లిం లీగ్ దాన్ని కూడా వ్యతిరేకించింది. 1929 నుండి మనం 32 దాకా చూసినట్లయితే మనం ప్రధానంగా ఆ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు 1930-32 వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో జరిగాయి. లండన్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకు ముస్లిం లీగ్ పార్టీ హాజరైంది. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే హాజరైంది. ఈ సమావేశంలో, ఈ 3 సమావేశాల్లో కూడా ముస్లిం లీగ్ కోరింది ఏమిటంటే, మత ప్రాతిపదికంగానే మాకు నియోజకవర్గాలు కేటాయించాలి, మా జనాభారీత్యే కాకుండా మతం ఆధారంగా మాకు ఎక్కువ సీట్లు కేటాయించాలని వీరు రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆ రోజు బ్రిటిష్ ప్రధాని కోరడం కూడా జరిగింది. దానికి అనుగుణంగానే ముస్లిం ప్రాతినిధ్యంతో కూడిన నియోజకవర్గాలను కూడా ఆ రోజు బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ ఒప్పుకోవడం జరిగింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ మంత్రివర్గంలోనైనా సరే ముస్లింలకు 1/3 వంతు మంది ముస్లింలను తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపాదించారు. దీనిని కూడా ఆ రోజున బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ ఒప్పుకోవడం జరిగింది. ఇలా ఉన్నప్పుడే మనకందరికీ తెలిసిన గొప్ప కవి మహమ్మద్ ఇక్బాల్, మనకు తెలుసు సారే జహాన్ సచ్చా హిందూస్తా హమారా అని ఒక గొప్ప గీతాన్ని రాశాడు. భారతదేశ సమైక్యతను, భారతావణిని ప్రశంసించిన వాడు మహమ్మద్ ఇక్బాల్. ఇటువంటి మహమ్మద్ ఇక్బాల్ 1927 నాటికి మత రాజకీయాల్లో ప్రవేశించి ముస్లింలకు ఒక ప్రత్యేక స్వయం పాలిత రాష్ట్రాలు ఉండాలని కోరినవాడు మహమ్మద్ ఇక్బాల్. ముందుగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గొప్ప విద్యావేత్త, రెండవవాడు గొప్ప విద్యావేత్త మరి కవి మహమ్మద్ ఇక్బాల్. వీరిద్దరు కూడా ఎప్పుడైతే ఈ విధంగా ప్రకటించారో, మెజార్టీ ముస్లిం ప్రజలు, ఇప్పుడున్న పాకిస్తాన్లో ఉండే లేదా బంగ్లాదేశ్లో ఉండే ప్రజలంతా కూడా సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఇక్బాల్ యొక్క ఆలోచనలకు రూపునిచ్చారు. దీంతో ముస్లిం లీగ్ పార్టీ ఇంకా ప్రధానంగా ప్రజలు ముస్లిం ప్రజల్లో చైతన్యాన్ని పూనుకుంది. ప్రధానంగా అనేక మంది ఈ పార్టీలో చేరారు. మహమ్మద్ ఇక్బాల్ యొక్క అనుచరుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా, ప్రధానంగా ఇతడు కూడా ఇక్బాల్ యొక్క ఆలోచనలకు లోనయ్యాడు. 1930లో జరిగిన అలహాబాద్ సమావేశంలో ఇక్బాల్ అన్నాడు, ఏమన్నాడంటే, హిందువులు ముస్లింలు వేరువేరని, వీరి సంస్కృతులు వేరువేరు కాబట్టి వీరికి ప్రత్యేకంగా రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే, ముస్లింల యొక్క సంస్కృతిని రక్షించుకోవడానికి ప్రత్యేక నియోజకవర్గాలు కావాల్సిందేనని మహమ్మద్ ఇక్బాల్ పిలుపునివ్వడం జరిగింది. కానీ మహమ్మద్ ఇక్బాల్ యొక్క ఆలోచనలకు రూపకల్పన ఇచ్చినవాడు మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ పార్టీ పెద్ద ఎత్తున విజృంభించింది. 2వ ప్రపంచ యుద్ధము 1939 సెప్టెంబర్ 1వ తారీఖున పోలాండ్పై దాడి చేయడంతో మొదలైంది. మొదలైనప్పుడు ప్రధానంగా ఈ ప్రపంచయుద్ధంగా రూపుదాల్సింది ఎవరికీ తెలియదు. కానీ సెప్టెంబర్ 3-4 నాటికి ప్రపంచయుద్ధంగా మొదలైంది. ఈ ప్రపంచయుద్ధం మొదలైనప్పుడు భారతదేశంలో ఉండే ఆ రోజున్న భారతదేశ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఏం చేశాడంటే, అతిపెద్ద పార్టీ, రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని సంప్రదించకుండా భారతదేశం కూడా బ్రిటిష్ వారి తరఫున జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటుంది అని తెలిపాడు. ఇది
తెలుసుకున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ మాకు తెలియకుండా భారతదేశాన్ని యుద్ధరంగంలో దింపడం మేము సహించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది. దీనితో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సమావేశమై భారతదేశంలో ఉండే కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామా చేయాలని పిలుపునిచ్చాయి. ఈ విధంగా కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ కూడా రాజీనామా చేశాయి. 1939 డిసెంబర్ 22 తారీఖున కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామా చేశాయి. మనం చూసినట్లయితే ఉదాహరణకు మద్రాసులో శ్రీ రాజగోపాలాచారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా సమర్పించింది. అయితే ఈ రాజీనామాను ముస్లిం లీగ్ పార్టీ ఏమని చెప్పుకుంది, ఇది భారతదేశానికి గొప్ప విమోచనా దినము, కాంగ్రెస్ పార్టీ యొక్క పీడ వదిలిపోయింది కాబట్టి విమోచన కలిగింది భారతదేశానికని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇది ఒక రకంగా తిరిగి హిందువులు ముస్లింలలో తిరిగి మత ఘర్షణలు చెలరేగడానికి కారణమైన సంఘటన గొప్ప విమోచనా దినము 1939 డిసెంబర్ 22 తారీఖు. అలాగే భారతదేశంలో ముస్లిం లీగ్ పార్టీ పెరుగుదలకు మతతత్వానికి గొప్ప కారకుడు లేదా పూర్తి కారకుడు ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇక్బాలిక్ ఆలోచనలకు రూపకల్పన చేసి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. దాన్ని మనం టూ నేషన్స్ థియరీ అంటాం. మనం ఏంటంటే ఇక్కడ హిందువులు ముస్లింలు వేరువేరు జాతులు, వీరి ఆలోచనలు వేరు, వీరి సంస్కృతులు వేరు, వీరి సాంప్రదాయాలు వేరు, అందుకే వీరికి ప్రత్యేకంగా ఒక దేశం కావాలి అనే ఆలోచనను రేకెత్తించిన వాడు మహమ్మద్ అలీ జిన్నా. కానీ ఈ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం ప్రజల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేసి భారతదేశ విభజనకు కారకుడైన వాడు మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా 1940 లాహోర్ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. మార్చి 23 తారీఖున సమావేశంలో తీర్మానం చేస్తూ ముస్లిం లీగ్కు పాకిస్తాన్ ఏర్పాటు తప్ప ఇంకొక అంశం లేదు, పాకిస్తాన్ ఏర్పాటే మా ధ్యేయము, కానీ పాకిస్తాన్ లేకుండా మేము భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయేది లేదని చెప్పేసి తీర్మానం చేశాడు మహమ్మద్ అలీ జిన్నా. అయితే పాకిస్తాన్ అనే భావనకు రూపకల్పన చేసిన వాడు ఆ రోజు అలీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుతుండే రెహమత్ అలీ అనే ఒక విద్యార్థి. రెహమత్ అలీ ఏం చెప్పాడంటే, ఈరోజు మనం పాకిస్తాన్ అనే పదం వింటాం మనం, పి అంటే పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘన్, కే అంటే కాశ్మీర్, ఇలా బెలూచిస్తాన్, ఈ ప్రాంతాల ఆధారంగా పాకిస్తాన్ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని రెహమత్ అలీ సూచించాడు. దీన్ని మహమ్మద్ అలీ జిన్నా కూడా స్వీకరించి పాకిస్తాన్ అనే దేశ ఏర్పాటుకు కారకుడైన వాడు మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా 1940 నుండి 1946 వరకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పటికీ అతడు ఏమాత్రం పాలు పంచుకోలేదు. పాలు పంచుకోకపోగా ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో మత ఘర్షణలు రేకెత్తించిన వాడు మహమ్మద్ అలీ జిన్నా 1943 మార్చి 23 పాకిస్తాన్ దినోత్సవంగా జరుపుకున్నాడు. అక్కడేమో పెద్ద ఎత్తున మనము భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని మనం నిర్వహిస్తుంటే ముస్లిం లీగ్ పార్టీ పాకిస్తాన్ డేగా జరుపుకుంది. ఈ పాకిస్తాన్ డే వల్ల తిరిగి వందలాది మంది ప్రజలు అటు హిందువులు ముస్లింలు మత ఘర్షణలో చనిపోవడం జరిగింది. అట్లాగే 1946 ఆగస్టు 16 తేదీన పాకిస్తాన్ తప్ప మాకు వేరే మార్గం లేదు అని ప్రత్యక్ష చర్యా దినోత్సవానికి పిలుపునిచ్చినవాడు మహమ్మద్ అలీ జిన్నా. ఈ ప్రత్యక్ష చర్యా దినోత్సవం వల్ల వేలాది మంది ప్రజలు మత ఘర్షణలో చనిపోయారు. దీనితో భారతదేశంలో ఇక విభజన తప్ప వేరే మార్గం లేదని ఈ ప్రత్యక్ష చర్యా దినోత్సవం నిరూపించింది. ఈ కాలం నాటికే ఇంగ్లాండ్లో పరిస్థితులు మారిపోయాయి. లార్డ్ అట్లీ అధికారంలోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ప్రధానికి వచ్చిన లార్డ్ అట్లీ క్యాబినెట్ రాయభారాన్ని పంపి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాసుకోవడానికి అనుమతినిచ్చాడు. దీని తర్వాత భారతదేశంలో ఇక చివరిగా లార్డ్ వేవెల్ తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ విభజనకు అవకాశం కలిగింది. లార్డ్ మౌంట్ బాటన్
ముస్లిం లీగ్ను భారత జాతీయ కాంగ్రెస్ను కలిపి చర్చలు జరిపాడు. కానీ జిన్నా ఆధ్వర్యంలో ఉన్న ముస్లిం లీగ్ పార్టీ పట్టు విడవలేదు. దీంతో ఆ రోజు గాంధీజీ గారు కూడా అన్నారు, మౌంట్ బాటన్ ఏం చేస్తారు, ఇరువురు కూడా ఒప్పుకోనప్పుడు ఇక ఆ రోజున రాజప్రతినిధికి ఇంకొక మార్గం ఏముంది, విభజించడం తప్ప ఇంకొక మార్గం లేదని అన్నాడు మహాత్మా గాంధీ గారు కూడా. అందుకే లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 3 ప్రణాళిక ప్రకారం భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించి, ఇండియా పాకిస్తానులుగా విభజించి దీన్ని 2 ముక్కలుగా చేయడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో మనం చూసినట్లయితే ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాత అంటే 1906 నుండి అనేక మతోన్మాద భావనలకు పిలుపునిచ్చి జాతీయ కాంగ్రెస్ పార్టీతో సహకరించకుండా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండి భారతదేశాన్ని 2 ముక్కలుగా చీల్చడానికి పూనుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అదే ముస్లిం లీగ్ పార్టీ. కానీ ముస్లిం లీగ్ పార్టీ మనం గమనించినట్లయితే మనకు చరిత్రలో వస్తుంది. కార్ల్ మార్క్స్ అంటాడు, ఏమంటాడంటే, మతము మత్తుమందు, రిలీజియన్ ఇస్ ఓపియం. ఆ విధంగా ఒక మతోన్మాదంతో కూడిన ఒక రాజకీయ పార్టీ చివరికి భారతదేశాన్ని విభజించడం జరిగింది. అట్లాగే ఆంగ్లేయులు ప్రధానంగా విభజించు పాలించు అనే విధానాన్ని తీసుకొచ్చారు. అంతేగాక చరిత్రకారుడు అంటాడు వలీ ఖాన్ అని, ఏమంటాడంటే, ఇంగ్లీష్ వారికి భారతదేశం సమైక్యతగా ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు ఏదో భారతదేశాన్ని ప్రేమతో విభజించలేదు, అంతర్జాతీయ రాజకీయాల్లో 2 దేశాలు ఉండడం చాలా అవసరం వాళ్లకు, అందుకే భారతదేశం పాకిస్తాన్గా విడిపోతే 2 బలహీనమైన దేశాలుగా ఏర్పడతాయి, అప్పుడు కూడా మనం మన సామ్రాజ్యవాదాన్ని చలాయించుకోవడానికి అవకాశం కలుగుతుందనే భావనతోనే వీరు భారతదేశం పాకిస్తాన్లనే 2 దేశాలుగా విభజించారని చెప్పేసి కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ముస్లిం లీగ్ అనేది ఏర్పడి పాకిస్తాన్ అనే రాజ్యం ఏర్పడడానికి కారణమైంది. స్వాతంత్రం రాక పాకిస్తాన్ ఏర్పడడానికి అలాగే స్వదేశ సంస్థానాల విలీకరణకు మధ్య మనం చూసినట్లయితే భారతదేశంలో అనేక సంఘటనలు జరిగాయి. అయితే భారతదేశంలో స్వాతంత్రం రావడానికి అనేక రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. మనకు తెలిసిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీల వల్లనే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. 1885లో ఏర్పడిన భారత జాతీయ కాంగ్రెస్, అలాగే మనకు ఇంకా తర్వాత అనేక విప్లవ పార్టీలు చూసినట్లయితే ప్రధానంగా మనం గదర్ పార్టీ కానీ, హెచ్ఎస్ఆర్ఏ కానీ, లేదా ఎంఎన్ రాయ్ స్థాపించిన భారత కమ్యూనిస్టు పార్టీ కానీ, ఇలా అనేక పార్టీల యొక్క స్థాపన జరగడం వల్ల అయితే దీనిలో లీడ్ రోల్ లేదన్నప్పుడు జాతీయ కాంగ్రెస్ యొక్క లీడ్ రోల్ భారత జాతీయ కాంగ్రెస్. ఈ భారత జాతీయ కాంగ్రెస్ డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన బొంబాయిలో 1885లో సమావేశమై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు కారణమైంది. ఈ విధంగా మనకు జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి కారకుడు ఎవరన్నప్పుడు ఏవో హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. మనం జనరల్గా జాతీయ కాంగ్రెస్ను 3 భాగాలుగా చెప్పుకుంటాం. ఇది చేసిన పోరాటాన్ని బట్టి మితవాద దశ అని, అతివాద దశ అని, గాంధీ యుగమని. మితవాద దశలో మనం చూసినట్లయితే మనకు కాంగ్రెస్ పార్టీ P³ అంటాం, అంటే ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్, ప్రార్థన, విజ్ఞాపన, నిరసన. దీని ద్వారా తమ యొక్క
అంటే తాము ఏమి కోరుకుంటున్నారో దాని ద్వారా సాధించాలనుకున్నారు. అంటే ఆ రోజున్న లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయుల యొక్క ప్రవేశాన్ని పెంచడం లేదా ఐఏఎస్ రాయడానికి వయస్సును తగ్గి పెంచాలని కోరడం, ఇలాంటి సంస్కరణలు కావాలని మితవాది యుగము కోరుకుంది. అయితే మితవాదులు పెద్దగా ఏమి సాధించలేకపోయారు. అందుకే బాలగంగాధర్ తిలక్ అంటాడు, జాతీయ కాంగ్రెస్ పార్టీని విమర్శించాడు, తాను జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే విమర్శించాడు. సంవత్సరానికి ఒకసారి కప్పల్లాగా అరిస్తే బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వరు. అందుకన్నాడు తిలక్ గారు, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను సాధించి తీరుతాను. అలాగే లాలా లజపతిరాయ్ అన్నాడు, ఏమన్నాడంటే 20 సంవత్సరాల పాటు అంటే మితవాదుల ఆధ్వర్యంలో మనము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మనం రొట్టెకు బదులుగా రాళ్లను మాత్రమే పొందాము అని అన్నాడు. కాబట్టి మితవాద దశ ఎటువంటి ఫలితాలు పొందినప్పటికీ జాతీయ కాంగ్రెస్ పార్టీ పెరగడానికి దోహదం మాత్రం చేసింది. ఇక 1905 నుండి 1919 దాకా అతివాద దశ అంట మనం. ఈ అతివాద దశలో లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అలాగే బాలగంగాధర్ తిలక్లు పెద్ద ఎత్తున నాయకత్వం వహించారు. వీరి నాయకత్వంలో వందే మాతరం ఉద్యమాన్ని చేయడం, వందే మాతరం ఉద్యమంలో ఇది తలొగ్గినట్టే బ్రిటిష్ ప్రభుత్వం 1911 నాటికి భారతదేశ సమైక్యతను లేదా సమైక్యతను గుర్తించి బెంగాల్ విభజనను రద్దు చేయడం జరిగింది. ఇది అతివాదులు సాధించిన గొప్ప విజయంగా మనము భావించవచ్చు. 1911 నుండి 1915 వరకు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మోడీ ప్రపంచ యుద్ధం బయలుదేరాను. 1915 నాటికి మహాత్మాగాంధీ 9 జనవరి భారతదేశానికి రావడం జరిగింది. 9 జనవరి వచ్చిన మహాత్మాగాంధీ భారతదేశంలో చంపారన్, ఖేడా, అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహాలను చేశాడు. ఈ సత్యాగ్రహాలను చేయడం మూలంగా గాంధీ గారు భారతదేశంలో ఆయన తన నాయకత్వాన్ని నిరూపించుకోగలిగాడు, భారతీయులకు ఒక సందేశాన్ని ఇచ్చాడు, మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగే పోరాటానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉండాలని కోరుకోవడం కూడా జరిగింది. ఈ కాలంలోనే మనకు 1916 నుండి గాంధీ గారి నాయకత్వంలో పెద్ద పోరాటాలు జరిగాయి. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహము, ఈ పోరాటాలన్నీ కూడా జరిగాయి. దీనితో జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ప్రధానంగా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 1929 నాటికి జవహర్లాల్ నెహ్రూ లాహోర్ సమావేశంలో ఒక పిలుపునిచ్చాడు లేదా తీర్మానం చేశాడు. ఏం చేశాడంటే, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యము తప్ప ఇంకొకటి మేము కోరము. ఇంతకుముందు 1929 దాకా ఏమడిగాం మనము, భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కానీ స్వయం పరిపాలన కానీ కోరాం మనం, స్వరాజ్యం కోరాం, కానీ స్వాతంత్రాన్ని కోరలేదు. మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అధ్యక్షతన సమావేశమై 1929 సంపూర్ణ స్వరాజ్యం తప్ప మాకు ఇంకొకటి అక్కరలేదని తీర్మానం చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక తీర్మానము. దీనికి అనుగుణంగానే 1930 జనవరి 26న మొదటి స్వాతంత్ర వేడుకలు మనం భారతదేశ వ్యాప్తంగా జరుపుకున్నాం. 1930లో మనకు దండి సత్యాగ్రహం లేదా ఉప్పు సత్యాగ్రహం జరుగుతూ ఉంది. ఇది 1934 వరకు జరిగింది. ఆ తర్వాత మనకు 1939లో 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. 2వ ప్రపంచ యుద్ధం మొదలుగా ప్రధాన కారణము నాజీ పార్టీ లేదా హిట్లర్ నాయకత్వంలో ఉన్న జర్మనీ ప్రభుత్వం. ఈ జర్మనీ వారు పోలాండ్పై దాడి చేయడంతో యుద్ధం మొదలైంది. 1940లో ఆ రోజున గొప్ప జాతీయ నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, మనకు ముస్లిం లీగ్లో అందరూ ముస్లింలు లేరు, గొప్ప విద్యావంతులు ముస్లిం లీగ్ను వ్యతిరేకించారు, నౌమాని లాంటి వాళ్ళు, అలాగే హుస్సేన్ లాంటి వారు, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారు, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ లాంటి వారు ముస్లిం లీగ్ను వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రామ్గర్లో సమావేశమై అతడు చెప్పాడు, ఏం చెప్పాడంటే, భారతదేశ సమైక్యత తప్ప అంటే ఒకే భారతదేశం తప్ప ఇంకోటి కోరుకోము, మనకి ఇష్టమున్నా లేకున్నా మనం ఈ దేశంలోనే జన్మించాము, ఈ దేశంలోనే ఉంటాము, ఒకే దేశమే మన భావనని ప్రకటించిన వాడు ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. సరే, 1940 నుండి 1946 దాకా
మనం చూసినట్లయితే ప్రధానంగా ఈయనే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. సరే, కాంగ్రెస్ పార్టీ యుద్ధానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆ రోజున లార్డ్ లిన్లిత్గో లేదా ఆ రోజునటువంటి నైవేలీ చాంబర్లిన్ ఉన్నాడు ఇంగ్లాండ్ ప్రధానిగా, అతడు భారతదేశానికి క్రిప్స్ రాయభారాన్ని పంపడం జరిగింది. క్రిప్స్ రాయభారం 1942లో భారతదేశానికి వచ్చి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి భారతీయులు సహకరించాలా, దీనితో ఇంకా ఏం చెప్పారంటే మీకు రాబోయే కాలంలో స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలను ఇస్తాం మీకు, అట్లాగే జనరల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎక్కువ సభ్యత్వాలు కల్పిస్తాం మీకు, మీరు పరిపాలించుకోవడానికి మీకు తగిన అవకాశాలు కల్పిస్తామని క్రిప్స్ రాయబారం ఒక వాగ్దానం చేయడం జరిగింది. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి గాంధీ గారు అన్నారు, క్రిప్స్ ప్రతిపాదనలు దివాలా తీయబోయే బ్యాంకు పేరు మీద ముందు తేదీ వేసి ఇచ్చిన చెల్లని చెక్కు లాంటిది అని విమర్శించాడు. అంటే క్రిప్స్ ప్రతిపాదనలు పనికిరానివని చెప్పేసి గాంధీ గారు విమర్శించారు. ఆ తర్వాత మనకు ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నటువంటి మనం చర్చిల్ కూడా ప్రధానంగా భారతదేశం బ్రిటిష్ వారు సహకరించాలని కోరాడు. అయితే గాంధీ గారు నాయకత్వంలో 1942 ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై రాబోయే కాలంలో భారతదేశంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి, అదే క్విట్ ఇండియా ఉద్యమం. గాంధీ గారు ఒక మంత్రం ఉపదేశించారు భారతీయులకు, భారతదేశ స్వాతంత్రం కొరకు మరణమో లేదా సాధించు లేదా మరణించు, డూ ఆర్ డై అనాదాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్ర సముపార్జనలో మనం చనిపోయినా పర్వాలేదు, కానీ భారతదేశానికి స్వాతంత్రం మాత్రం కావాలని గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించితే కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడే భారతదేశంలో ఒక గొప్ప జాతీయ నాయకుడు, దేశం దేశ యొక్క ప్రతిభను నలుమూలలా చాటినటువంటి వాడు సుభాష్ చంద్రబోస్. ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1942 నాటికి భారతదేశాన్ని వదిలి రష్యా, జర్మనీ, జపాన్, సింగపూర్కు వచ్చి సింగపూర్లో జాతీయ సైన్యానికి అధ్యక్షత వహించి భారత జాతీయ సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వారు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన వాడు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ అనే నాదాన్ని నినదించి అతడు గొప్ప సైన్యాన్ని తయారు చేసి మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులను కూడా ఆక్రమించుకున్నవాడు సుభాష్ చంద్రబోస్. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జాతీయ కాంగ్రెస్ భారతదేశ జాతీయ జెండాను ఎగరవేసి జై హింద్ అనే నినాదాన్నిచ్చినవాడు సుభాష్ చంద్రబోస్. ఒక పక్క క్విట్ ఇండియా ఉద్యమము, ఇంకొక పక్క ఈ విధంగా భారత జాతీయ సైన్యము ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటం జరుగుతూ ఉంది. ఈ కాలం నాటికి లిన్లిత్గో స్థానంలో లార్డ్ వేవెల్ అనే ఆయన వైస్రాయ్గా వచ్చాడు. లార్డ్ వేవెల్ సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సిమ్లా సమావేశంలో కూడా తిరిగి క్రిప్స్ ప్రతిపాదనలే మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకున్నారు. అయితే క్రిప్స్ ప్రతిపాదనల మాదిరిగా ఇది కూడా సిమ్లా సమావేశం యొక్క నిర్ణయాలను కూడా కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండు కూడా వ్యతిరేకించాయి. ముస్లిం లీగ్ ఏం చెప్పిందంటే ముస్లిం లీగ్ పార్టీకు ఏకైక రాజకీయ పార్టీ ముస్లిం లీగ్ మాత్రమే, ముస్లిం లీగ్ ప్రతినిధులు మాత్రమే మీరు ఎంచుకోవాలి కానీ ఇతర ముస్లింలను తీసుకోకూడదని చెప్పేసి ఒక చర్చను తీసుకొచ్చింది. దీంతో సిమ్లా ప్రతిపాదనలు కూడా వీగిపోయాయి. ఇక 1945 నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ముగిసిన వెంటనే ఇంగ్లాండ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లార్డ్ అట్లీ బ్రిటిష్ ప్రధాని అయ్యాడు. లార్డ్ అట్లీ భారతీయులు కొంతవరకు మిత్రుడు. ఈయన కామన్ సభలో ప్రకటన చేశాడు, భారతదేశానికి 1948 జూన్ నాటికి మేము స్వాతంత్రము ఇవ్వబోతున్నాము, దీనికోసం ఒక మంత్రిత్వ రాయభారాన్ని కూడా పంపుతాము అని తేల్చి చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడైతే చెప్పాడో ఇక భారతదేశానికి స్వాతంత్రం తప్పదనే భావన అందరిలో కలిగిపోయింది. ముస్లిం లీగ్ కూడా
తాను పావులను కదపడం మొదలుపెట్టింది. అందుకే ప్రత్యక్ష చర్యా దినోత్సవాన్ని జరపడము, దీని తర్వాత ఇక భారతదేశ విభజన ఇక జరుగుతుందనే భావన తీసుకొచ్చారు ముస్లిం లీగ్ ప్రతినిధులు. వేవేల తర్వాత లార్డ్ మౌంట్బాటెన్ అధికారంలోకి వచ్చాడు. లార్డ్ మౌంట్బాటెన్ జూన్ 3 ప్రణాళిక తయారు చేశాడు. ప్రణాళిక తయారు చేసి భారతదేశము ఇండియా విడిపోవడానికి ఇతడు అంగీకరింపజేశాడు ఇద్దరిని కూడా. ఎందుకంటే మనం చూసే నవకాళి అనే లాంటి చోట్ల పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు చనిపోయారు. అనేక మంది కాంతిశీకులుగా అటు ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, హిందువులు భారతదేశానికి రావడం జరిగింది. దీనితో ఈ రక్తపాతాన్ని గమనించినటువంటి మహాత్మా గాంధీ చాలా కలత చెందారు. మౌంట్ బాటెన్ ఎంత ప్రయత్నించినప్పటికీ ముస్లిం లీగ్ విభజన తప్ప ఇంకొకటి కోరుకోవడానికి ఇష్టపడలేదు. దానితో జూన్ 3 ప్రణాళిక ప్రకారం భారతదేశం ఇండియా పాకిస్తాన్లుగా విడిపోయింది. ఇక భారతదేశానికి స్వాతంత్రం మనం చూసినట్లయితే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిన నెహ్రూ గారు అతడు ప్రసంగాన్ని ప్రారంభించాడు. అనేక సంవత్సరాల నుండి భారతదేశం విధితో ఒప్పందాన్ని చేసుకుంది, ప్రపంచమంతా నిద్రపోయే సమయంలో భారతదేశం మేల్కొన్నది అని చెప్పేసి నెహ్రూ గారు మొదటిసారిగా రేడియోలో ప్రసంగించారు. దీనితో మనం అర్థం చేసుకోవాలి, మనం అనేక వందల సంవత్సరాలుగా 150 సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో బానిసలుగా మగ్గిన మనము ఇప్పుడు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పొందుతున్నాము, ఒక గొప్ప నవభారత నిర్మించుకోవడానికి మనం వెళుతున్నామని చెప్పేసి నెహ్రూ గారు ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగము దీంతోనే ముగింపలేదు, ఎందుకంటే అనేక సమస్యలు మొదలయ్యాయి. అదేంటంటే భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ అనేది ఒక గొప్ప సమస్యగా భారతదేశం ముందున్నది. స్వదేశీ సంస్థానాల విలీనీకరణ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ప్రధాన సమస్య ఏంటంటే స్వదేశీ సంస్థానాలను విలీనీకరణ చేయడం. ఏంటి స్వదేశీ సంస్థానాలు ఇవి? బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు భారతదేశంలో దాదాపుగా 600 పైబడి స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీరిని ఏమన్నారంటే రాజప్రతినిధులు. అంటే వీరు బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో భాగంగా ఉంటూ బ్రిటిష్ సార్వభౌమతను అంగీకరిస్తూ స్వతంత్రంగా పరిపాలించుకోవచ్చు. ఉదాహరణకు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కానివ్వండి, బనగానపల్లి, కర్ణాటకలో మైసూర్, అట్లాగనే మనకు బీహార్లో కుచ్ బీహార్ అని, గుజరాత్లో జునాగఢ్ అని, అలాగే కాశ్మీర్ అనే ప్రాంతాలు మనం చెప్పుకున్నట్లయితే కొన్ని ప్రధానమైనవి. ఇవన్నీ కూడా స్వదేశీ సంస్థానాలు.
బ్రిటిష్ సార్వభౌమతను అంగీకరించి స్వతంత్రంగా పరిపాలించుకునేవి. అయితే ఈరోజు ఆ రోజుల్లో ప్రధానంగా ఈ స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో 48% భూభాగాన్ని కలిగి 28% ప్రధానంగా జనాభాను కలిగి ఉన్న ప్రాంతాలే స్వదేశీ సంస్థానాలు. మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం ఏం చేశారంటే స్వదేశీ సంస్థానాలు అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ చేరచ్చు. దీనితో భారతదేశ సమైక్యతకు పెద్ద ప్రమాదం ఏర్పడింది. అయితే లార్డ్ ఆ రోజు మౌంట్ బాటన్ భారతదేశంలో చేరాలని చెప్పేసి స్వదేశీ సంస్థానాలను కోరడం కూడా జరిగింది. దీనికి నాయకత్వం ఇచ్చిన వారు ఆ రోజున్న హోమ్ మినిస్టర్ మరియు ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు దేశీయ కార్యదర్శిగా వ్యవహారాల కార్యదర్శి అయిన విపి మీనన్లు కలిసి ప్రధానంగా స్వదేశీ సంస్థానాల విలీకరణ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి నాయకత్వంలో ఈ విలీనీకరణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. స్వదేశీ సంస్థానాలు ప్రధానంగా మనం చూసినట్లయితే స్వాతంత్రం కంటే ముందే దీనికోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. స్వదేశీ సంస్థానాలతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. స్వదేశీ సంస్థానాధీశులకు భరణమిస్తామని, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఇచ్చేస్తామని, అనేక సౌకర్యాలు కల్పిస్తామని, దానికోసం ఒప్పందాలు చేసుకోమని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్వదేశీ సంస్థానాధీశులను కోరింది. అనేక మంది స్వదేశీ సంస్థానాధీశులు భారతదేశంలో కలవడానికి కూడా ఒప్పుకున్నారు. మనం ఈ మ్యాప్లో చూసినట్లయితే, ఇండియన్ మ్యాప్లో చూసినట్లయితే అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం గమనించవచ్చు. అట్లాగే ఈ రోజున ఈస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ పక్క నుండి బంగ్లాదేశ్ అయితేనేమి, ఇటు భారత ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ సంస్థానాన్ని మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆ రోజున సంస్థానాలు. 562 సంస్థానాలు ఉండేవి. ఈ 562 సంస్థానాలు కొన్నిట్లో 6 కోట్ల జనాభా ఉంటే కొన్నిట్లో 10,000 జనాభా మాత్రం ఉంది. ఉదాహరణకు హైదరాబాదులో 6 కోట్ల జనాభా ఉంది. ఈ 6 కోట్ల జనాభా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అట్లాగే మహారాష్ట్ర ప్రాంతానికి విస్తరించిన ప్రాంతమే హైదరాబాద్ సంస్థానం. ఇలాంటి పెద్ద సంస్థానాలు కూడా ఉన్నాయి. బనగానపల్లి లాంటి చిన్న సంస్థానాలు కూడా ఉన్నాయి. అంటే 10,000 జనాభాలోపు ఉన్న సంస్థానాలు కూడా ఉన్నాయి. కానీ ఈ స్వదేశీ సంస్థానాలను విలీనీకరణ చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యంతో, రాజనీతి చిత్రతో, ఆ రోజు దేశీయ వ్యవహారాల కార్యదర్శి విపి మీనన్ సహకారంతో స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి ఈ రోజున గొప్ప భారతదేశాన్ని అందించిన వాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సంస్థానాల విలీనీకరణలో ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 2 పద్ధతులు పాటించాడు. 1 శాంతియుత పద్ధతులు, 2 సైనిక చర్య. శాంతియుత పద్ధతులు అంటే ఎవరైనా స్వదేశీ సంస్థానాలతో ప్రధానంగా సంప్రదింపులు జరిగి వాళ్ళకి భరణం ఇచ్చేసి వారు భారతదేశంతో కలవచ్చు. ఎవరైతే శాంతియుతంగా ఒప్పుకోరో వారిపైన సైనిక చర్య తీసుకున్నాడు. ఆ రోజు భారతదేశంలో 3 ప్రధానంగా సమస్యగా తయారయ్యాయి. 1 జునాగఢ్, 2 హైదరాబాద్, 3 కాశ్మీర్. జునాగఢ్ నవాబు మహమ్మద్ ఖాన్జీ థర్డ్ లేదా రసూల్ ఖాన్జీ అంటాం. ఈయన విపరీత మనస్తత్వం కలిగినవాడు. గుజరాత్లో ఉండే ఈ ప్రాంతం ఇది జునాగఢ్. ఇది పాకిస్తాన్కు భారతదేశానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతం. భారతీయులు అందరూ కూడా జునాగఢ్ను భారత్ కలపాలని కోరుకుంటున్నారు. జునాగఢ్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు, కానీ ముస్లిం ప్రభువు రసూల్ ఖాన్జీ ఈయన పాకిస్తాన్తో కలుపుకోవడానికి జిన్నాతో సంప్రదింపులు చేశాడు. దీనితో జునాగఢ్ నవాబును వ్యతిరేకిస్తూ అక్కడ జునాగఢ్ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో జునాగఢ్ నవాబు జునాగఢ్ను వదిలివేసి పారిపోయాడు. జునాగఢ్ భారతదేశంలో విలీనమయ్యింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే 99% మంది జునాగఢ్ ప్రజలు భారతదేశంతో విలీనమయ్యారు. ఇక 2 హైదరాబాద్ విలీనీకరణ. హైదరాబాదును 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తూ ఉన్నాడు. ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలన కాలం నాటికి తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడున్న హైదరాబాద్ నిజాం సంస్థానంలో భూస్వామ్య విధానం అమల్లో ఉంది. ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. బాంచన్ దొర నికాల్ మొక్తా అనే ఈ పదం మనం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రజలు బానిసల కంటే ఎక్కువ శాతం ఈ భూస్వాముల కనుసనల్లో ఉన్నారు. 1,000 ఎకరాల భూములు దేశముఖులు జమీందారుల ఆధ్వర్యంలో ఉన్నాయి. 1946 నాటికి హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. అట్లాగే
ఒకవైపు జాయిన్ ఇండియా అనే ఉద్యమం కూడా మొదలైంది. ఆ రోజు ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క సంస్థానం చూసినట్లయితే ఈ పెద్ద సంస్థానం కర్ణాటక, అలాగే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతానికి విస్తరించిన అతిపెద్ద సంస్థానం, భారతదేశ సంస్థానాధీశుల్లో అత్యంత గొప్ప ధనవంతుడు ఉస్మాన్ అలీ ఖాన్. ఉస్మాన్ అలీ ఖాన్ మొదట భారతదేశంలో చేరడానికి ఒప్పుకోలేదు. దీనితో ప్రధానంగా హైదరాబాద్ విలీనీకరణ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను తీసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ పోలో ప్రకారం సెప్టెంబర్ 13, 1948 నాటికి హైదరాబాద్ భారతదేశంలో విలీనమై ఇది ప్రధానంగా గొప్ప సంస్థానం విలీనం కావడం జరిగింది. మనం ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉస్మాన్ అలీ ఖాన్ మనం గమనించవచ్చు ఆ సైనిక చర్య. అలాగే నెహ్రూ కూడా ఉస్మాన్ అలీ ఖాన్తో దిగిన ఫోటోను కూడా మనం గమనించవచ్చు. లాస్ట్గా కాశ్మీర్ విలీనీకరణ. కాశ్మీర్ విలీనీకరణ పెద్ద సమస్యగా తయారైంది. ఈరోజు కూడా సమస్య కాశ్మీర్ సమస్య. 1947 నాటికి కాశ్మీర్ను రాజా హరిసింగ్ అనేవాడు పరిపాలిస్తున్నాడు. ఈ హరిసింగ్ భారతదేశంతో చేరకుండా, పాకిస్తాన్తో చేరకుండా చాలా కాలం పాటు అలాగనే ఉన్నాడు. దీనితో సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్లు హరిసింగ్తో ఒప్పందానికి వచ్చారు. అలాగే ఆ రోజు కాశ్మీర్ యొక్క గొప్ప నాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని స్థాపించిన షేక్ అబ్దుల్లా నాయకత్వంలో ప్రజలు ఆందోళన చేశారు. కాశ్మీరును భారతదేశంలో కలపాలి అని చెప్పారు. అందుకే షేక్ అబ్దుల్లాకు షేరీ కాశ్మీర్ అనే బిరుదు కూడా ఉంది. అబ్దుల్లా ప్రజాపోరాటం చేయడంతో హరిసింగ్ దిగొచ్చి నెహ్రూతో ఒప్పందం చేసుకున్నాడు. కాశ్మీర్ను భారతదేశం కలపడానికి పూనుకున్నాడు. అయితే కాశ్మీర్ను భారత కలపడాన్ని ఇష్టం జీర్ణించుకోలేని పాకిస్తాన్ భారతదేశమని దాడి చేసింది. ప్రధానంగా కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి పూనుకుంది. మనం ఈ మ్యాప్లో చూసినట్లయితే ఆజాద్ కాశ్మీర్ అనే ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని కాశ్మీర్ ఒక భాగాన్ని ఆక్రమించేసుకుంది. దీనితో కాశ్మీర్ రెండు ముక్కలుగా అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉండే ఆజాద్ కాశ్మీర్, భారతదేశ ఆధ్వర్యంలో ఉండే కాశ్మీర్ మన ప్రాంతంలో మన ఆధ్వర్యంలో ఉండింది. ఇప్పటికి కూడా కాశ్మీర్ అంశం ఇంకా రగులుతూనే ఉంది. భారతదేశంలో అనేక అల్లర్లకు కారణమైనటువంటి ప్రాంతం అంటే కాశ్మీర్ అనే ప్రాంతం. ఈ విధంగా భారతదేశం మనకు స్వదేశీ సంస్థానాల విలీనీకరణను చేపట్టినవాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తన చాతుర్యంతో, అత్యంత ధైర్య సాహసాలతో చేపట్టి భారతదేశ సమైక్యతను, 562 సంస్థానాలను విలీనం చేసి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన పేరు ఏదైనా ఉందంటే అతడి పేరే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు స్వేచ్ఛావాదము, సామ్యవాదం గురించి తెలుసుకున్నాము. ఈ రెండిటికి సమన్వయపరిచేటువంటి ఒక అద్భుత సూత్రమే సంక్షేమ రాజ్యం. ఈ సంక్షేమ రాజ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంక్షేమ రాజ్యం అనేటువంటిది మొట్టమొదటిసారిగా సిటిజన్ అండ్ చర్చ్ మ్యాన్ అనే గ్రంథంలో ఆర్చ్ బిషప్ విలియం టెంపుల్ అనే అతను సంక్షేమ రాజ్యము అనే పదాన్ని వాడాడు. మొట్టమొదటిసారిగా అతను ఈ పదాన్ని వాడడం జరిగింది. అయితే ఇది బాగా ప్రాచుర్యంలోకి ఇప్పుడు వచ్చింది అంటే విలియం బ్యావరిడ్జ్ అనే అతను రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక నివేదిక సమర్పించాడు. దీన్నే బ్యావరిడ్జ్ నివేదిక అంటాము. ఇందులోనే సంక్షేమ రాజ్య సిద్ధాంతం మొట్టమొదటిసారిగా బాగా వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతం తాలూకా ప్రభావం మనకు ప్రపంచ దేశాలన్నింటి మీద బ్యావరిడ్జ్ నివేదిక ద్వారా మనకి తెలిసిందనమాట. సో ఇది ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలోనే విన్స్టన్ చర్చిల్ ఓడిపోవడం జరిగింది. లేబర్ పార్టీ అయినటువంటి క్లెమెంట్ అట్లీ గెలవడం జరిగింది. ఈ క్లెమెంట్ అట్లీ ఏ ప్రామిస్తో ఎలక్షన్స్లోకి వెళ్ళాడు అంటే, మేము బ్యావరిడ్జ్ నివేదికని అమలు పరుస్తాము, చాలా ప్రామిసెస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి స్వతంత్రం ఇస్తాము, క్యాబినెట్ మిషన్ పంపిస్తాము అని చెప్పడం జరిగింది. ది సేమ్ టైం ఇతను ఇంకో మాట కూడా చెప్పాడు, బ్యావరిడ్జ్ నివేదికని మేము అమలు పరుస్తాము. మరి ఏముంది బ్యావరిడ్జ్ నివేదికలో అంటే, ఈ బ్యావరిడ్జ్ నివేదికలో
జీవనాధారం లేని నిరుద్యోగులకు, రోగులకు, వృద్ధులకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇది ఈ బెవరేజ్ నివేదికలో మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎటువంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు, రోగులు, వృద్ధులు, వీళ్ళందరికీ ప్రభుత్వం, అంటే ప్రభుత్వం ఇంతవరకు స్వేచ్ఛ, అంటే ఇంగ్లాండ్ లేకపోతే అమెరికా లాంటి దేశాల్లో స్వేచ్ఛావాదం ఉండేది, కానీ యుద్ధం వల్ల భయంకరమైన అపారమైనటువంటి ప్రాణ నష్టము, అలాగే ఆర్థిక నష్టం బాగా జరిగింది, ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో బెవరేజ్ నివేదిక ఏం చెప్తుంది, ఎవరికైతే ఉద్యోగం లేదో, ఎవరికైతే హెల్త్ సరిగ్గా లేదో, అటువంటి వాళ్ళందరినీ మేము, అంటే రాజ్యము, మా పార్టీ లేబర్ పార్టీ హెల్ప్ చేస్తుంది, మీ ఏ పీడిత వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు ఒక విషయం ఏంటంటే, ఒకవైపు యుద్ధ వార్త ఎంత గొప్పగా వినిపించాయో, యుద్ధం గురించి తెలుసుకోవాలి, ఈ ఎలైడ్ ఫోర్సెస్ ఇంగ్లాండు అమెరికా ఇటువంటి గెలుస్తాయి అని ప్రజలు ఎంతగా ఎదురు చూశారో, రెండవ గ్రేట్ న్యూస్ వాళ్ళకి ఏంటి అంటే, బెవరేజ్ నివేదిక ఎప్పుడు అమలవుతుందా అని చూశారు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రజలు. అలాగే ఆ నివేదిక రావడము, ఆ ఇంగ్లాండ్ ఆ కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ చాలా ముందుకెళ్లడం కూడా గొప్ప విషయంగా జరిగాయి. ఇదే సమయంలో మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇక్కడ నెహ్రూ గారు సుమారుగా అటువంటి అంశాలని, మనం ఒక మిక్స్డ్ ఎకానమీ తీసుకున్నాం, అందులో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఒక రకంగా బెవరేజ్ నివేదిక తాలూకా ప్రభావానికి లోనై ఇవన్నీ మనం చేశామని మనం చెప్పుకోవచ్చు. అదే టైం, యాక్చువల్గా నెహ్రూవియన్ టైంలోనే ఇదంతా జరిగింది. దీనికన్నా ముందు కూడా సంక్షేమ రాజ్య ఆలోచన లేదని కాదు, మిగతా రాజులు ఉండేటప్పుడు కూడా రాజ్యము ప్రజల తాలూకా సంక్షేమం కోసం ఉందనేటువంటి ఆలోచన ఉంది. అయితే దానికి ఒక పరిపుష్టమైనటువంటి రూపు మనకి ఈ బెవరేజ్ నివేదికలోను, అలాగే అమెరికాలోనే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ న్యూ డీల్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చాడు. న్యూ డీల్ ప్రకారం ఏంటంటే, అది యుద్ధం జరుగుతున్న టైంలోనే, రెండవ ప్రపంచ సేమ్ అదే టైం, బెవరేజ్ నివేదిక, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ తాలూకా న్యూ డీల్ రెండు ఒకే టైంలోనివి. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ తాలూకా న్యూ డీల్లో ఏంటంటే, ప్రజలకి అన్ని రకాలుగా ఆదుకోవాలి, దాంట్లో త్రీ ఆర్స్ అంటారు, రిలీఫ్, రీఫార్మ్ అండ్ రీకన్స్ట్రక్షన్. రిలీఫ్, రీఫార్మ్ అండ్ రీకన్స్ట్రక్షన్.